రోజు మనం జ్యామితిలో ఉపయోగించే కొన్ని పరికరాలకు సంబంధించిన తప్పులను చూస్తాము తప్పు ఒకటి జామితీయ ఆకృతి గీసేటప్పుడు గీసిన రేఖలు అనగా లైన్స్ సన్నగా ఉండాలని మరియు బిందువులు అనగా పాయింట్స్ చిన్నగా ఉండాలని పిల్లలు పట్టించుకోరు మందపాటి గీతలు లేదా బిందువులు కొలతలో గందరగోళానికి కారణమవుతాయి ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇక్కడ సన్నని గీత కారణంగా మనకు కొలత పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు లభిస్తుంది అదే మందపాటి గీత మరియు మందపాటి బిందువుల కారణంగా ఇక్కడ కొలత పదకొండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు లభిస్తుంది కాని బిందువు మందంగా ఉన్నందున డివైడర్ సరైన స్థానంలో పెట్టబడవు దీనివల్ల రేఖఖండం యొక్క తప్పు పొడవు లభిస్తుంది తప్పు రెండు కొంతమంది పిల్లలు పెన్సిల్ని పదునుగా ఉంచుకోరు పెన్సిల్ ఎంత పదునుగా ఉంటే అంత సన్నగా ఉండే రేఖ వస్తుంది జామితీయ ఆకారాలను చేసేటప్పుడు పొరపాటు చేసే అవకాశం తక్కువ అవుతుందని గుర్తుంచుకోండి కాని పెన్సిల్ పదునుగా ఉండకపోతే రేఖ మందంగా వస్తుంది అది ఆకారం గీసేటప్పుడు పొరపాటు చేసే అవకాశాలను పెంచుతుంది తప్పు మూడు తరచుగా పిల్లలు వృత్తలేఖిని అనగా కంపాస్లో మరియు రేఖలు గీయడానికి ఒకే పెన్సిల్ని ఉపయోగిస్తారు మీ వద్ద రెండు పెన్సిల్లు ఉంటే ఒకటి లేఖినిలో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది దీంతో పెన్సిల్ యొక్క పదునైన చివర యొక్క అరుగుదల తగ్గుతుంది మరియు పెన్సిల్ని మాటిమాటికి వృత్తలేఖినిలో తీయాల్సిన అవసరం ఉండదు తప్పు నాలుగు తరచుగా పిల్లలు డివైడర్ను ఉపయోగించకుండా రూలర్ని ఉపయోగించడం ద్వారా రేఖాఖండం యొక్క కొలతను కనుగొనడానికి ప్రయత్నిస్తారు కాని ఇది తప్పు పద్ధతి ఎందుకంటే తరచుగా దృష్టి సరిగ్గా గుర్తుపైన ఉండదు దీనివల్ల తప్పు కొలత వస్తుంది డివైడర్ యొక్క పదునైన చివరలను రేఖాఖండం మరియు రేఖ యొక్క సరైన గుర్తులపై ఉండాలి దీని ద్వారా కొలతలో పొరపాటును నిరోధించవచ్చు తప్పు ఐదు వృత్తలేఖినికి ఆంగ్లపదం కంపాస్ ఈ పదం అయస్కాంత దిక్సూచిని పోలి ఉంటుంది దీనివల్ల కొంతమంది పిల్లలకి జామితీయ కాంపాస్కి అయస్కాంత దిక్సూచికి ఒక సంబంధం ఉంటుంది అనే అపోహ ఉంటుంది కాని ఇది భావన ఈ రెండిటికీ ఏ సంబంధం ఉండదు ఈరోజు మనం జామితీలో ఉపయోగించే కొన్ని పరికరాలకు సంబంధించిన కొన్ని తప్పులను చూశాము